తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7-8 నెలలు వస్తూ ఉంటేనే అక్రమ ఇసుక రవాణా ఎంత జరుగుతుందో చూడండి. ఏదైతే 10 ఏళ్లుగా పరిపాలించిన కేసీఆర్ గారిని 10 ఏళ్లుగా ఈ సీన్ చూసినామా? రోడ్ల మీద 10 ఏళ్లుగా వందల ట్రాక్టర్లు వెళ్తున్న సీన్ మనం చూసినామా? రేవంత్ రెడ్డి గారికి ఎక్కడుంది పర్మిషన్? 100 ట్రాక్టర్లు అండి, 100 ట్రాక్టర్లు పెట్టి సిగ్గుశరం ఉండాలి. పొద్దున్న లేస్తే ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పే మీరు మీరా ముఖాలు చూపించేది ప్రజలకు? స్థానిక ఎమ్మెల్యే నాగరాజ్ గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవే ఈ ట్రాక్టర్లు 100 ట్రాక్టర్లు ఎక్కడివి అనేది వీటన్నిటికి మీరు సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తెల్లారిజామున 4:30-5 గంటల ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా వర్ధనపేట నుంచి వరంగల్ హైవే మీదకి 100 ట్రాక్టర్లు వెళ్తున్నాయి అని అంటే ఇది ఎవరి అండ చూసుకొని నడుస్తుంది అనేది మీరంతా గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వర్ధనపేట ఎమ్మెల్యే గారు, మీరు గతంలో డిపార్ట్మెంట్లో వేసిన సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, మేము చెప్పాలంటే 2 నిమిషాలు కాదు. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్, నేను మీ ఉపేందర్. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూకి పోతుంటే దారి మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి జూమ్ చేయి, ఒక్కసారి ఆ ట్రాక్టర్లన్నా కూడా చూడండి. మేము ఆపి మరీ అడగడం జరిగింది, ఈ ట్రాక్టర్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ఇసుక అంతా కూడా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నది ఇక్కడ నుంచి. ఏదైతే వర్ధనపేట నియోజకవర్గం నుంచి వేరే విలేజ్కి పోతూ ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఉందా అంటే లేదని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మమ్మల్ని చూసి చూడండి, మీరు ఒక్కసారి ఆ సీరియల్స్ అన్నీ, ఆ ట్రాక్టర్ సీరియల్స్ అంతా చూడొచ్చు. నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు అది ప్రభుత్వానికి సంబంధించిన అధికారికంగా కాకుండా ఇల్లీగల్గా ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారి హస్తం ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. చూడండి, మమ్మల్ని చూసి అక్కడ 100 ట్రాక్టర్లు ఉన్నాయి, ఒక్కసారి జూమ్ చేయి. ఇదంతా కూడా ప్రభుత్వం ముమ్మాటికి, మాది ప్రజాప్రభుత్వం, మేము ప్రజల కోసం పనిచేస్తామని చెప్తే రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే, ఇదంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా తెలంగాణలో జరుగుతున్న ఇసుక రవాణా మీద కూడా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ నిజం తెలవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారిగా మేము ఇక్కడ ప్రశ్నించడంతో ఈ ట్రాక్టర్స్ అన్ని ఎవరివి, ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పంగానే ఒక్కసారిగా చూడండి ఎట్లా మూవ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఇన్ని ట్రాక్టర్లు, వీటన్నిటికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకు తెలవాలి. ఇవి ఎవరివి అసలు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి పోతున్నాయి అనే దానికి సమానం లేదు ఇప్పటి వరకు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో, అసలు వీటిని ఎవరు తీసుకొస్తున్నారు అనేది మనకి ఇప్పటివరకు కూడా మనకు దీనికి సమానం లేదు. చూడండి ఒక్కసారి ఇటు తిప్పు, మళ్ళీ అందరు యూటర్న్ చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఎంతసేపు అసెంబ్లీలో పనికి మాలిన మాటలు కాకుండా మాది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పకుండా ఒక్కసారి ఏం జరుగుతుందనేది ఒక్కసారి మనం అడగంగానే ఇవన్నీ కూడా, ఈ ట్రాక్టర్లు అన్నీ కూడా యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్తూ ఉన్నాయి. అంటే మీరు ఏం తప్పు చేయండి, ఎందుకు ఒక్క ప్రశ్న అడగంగానే మీకు ఎందుకు ఇంత ఉలుగుబుడుతూ ఉంది, ఎందుకు ఇంత భయం అనేది స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారు దీనికి సమానం చెప్పాలి. అసెంబ్లీలో మీరు పొద్దున్న లేస్తేనేమో చెప్పేవన్నీ కూడా బూటక మాటలు, ఇక్కడ జరిగేవన్నీ చూడండి. ప్రజాప్రభుత్వం అన్నారు కదా, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అన్నారు కదా, ఒక్కసారి ప్రజల కోసం పొద్దు 4 గంటలకు రేవంత్ రెడ్డి గారు ఇసుక రవాణా చేయడానికి ఎంత కష్టపడుతున్నాడో ఒక్కసారి చూడండి ఏ రకంగా వెళ్తూ ఉన్నారు, ఇటు కవర్ చేసి ఏ రకంగా వెళ్తూ ఉన్నారో. వీళ్ళంతా కూడా స్థానిక ఎమ్మెల్యే అండతోటి ఏమాత్రం కూడా ప్రభుత్వానికి సంబంధం లేకుండా అక్రమ రవాణా జరుగుతూ ఉంది, అక్రమ ఇసుక రవాణా జరుగుతూ ఉంది. ఇక్కడ పోలీస్ పర్మిషన్లు ఉంటాయి అన్నీ వీటికి ఉండి. చూడండి ఈ రకమైన, చూడండి ఒక్కసారి సమానం చెప్పలేక వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ స్థానికులంతా సమానం చెప్పలేక వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనందరం చూడాల్సిందిగా చూడండి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అండతోటి, స్థానిక మంత్రుల అండతోటి విచ్చలవిడిగా ఇసుక రవాణా చేస్తూ ఉన్నారు, సో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను విన్నవించేది ఒక్కటే, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఏదైతే దొంగ పనులను మీద అందరూ కూడా పసిగట్టాల్సిన అవసరం ఉంది. ఈయన పొద్దున్న లేస్తే ఏదో పెద్ద సంసారం అన్నట్టు మాట్లాడతాడు, ఇక్కడ ఏం జరుగుతుందనే చూడండి. 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో 10 ఏళ్లలో కేసీఆర్ గారి పరిపాలనలో ఎక్కడైనా ఇలాంటివి చూసినామేమో ఒక్కసారి చూడండి. ఎందుకు సమాధానం చెప్పలేక ఇక్కడ అందరూ వెనుదిరిగిపోతున్నారు అనేది ఇక్కడ చర్చించాల్సిన అవసరం అందరికీ కూడా ఉంది. ఎన్నో రోజులుగా గతంలో ఎన్నో ఫిర్యాదులు ఉన్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని ఎన్నో రోజులకు ఉన్నప్పటికీ ఏంది వీళ్ళు చేసేది,
ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి ఎక్కడుంది పర్మిషన్? వందల ట్రాక్టర్లు అండి, వందల ట్రాక్టర్లు పెట్టి ఎక్కడుంది రేవంత్ రెడ్డి గారికి పర్మిషన్ అని చెప్తా ఉన్నాం. సిగ్గుశరం ఉండాలి. పొద్దున్న లేస్తే ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పే మీరు మీరా ముఖాలు చూపించేది ప్రజలకు? ఊర్లో వస్తే చెప్పులతో తరిమి కొడతారు మిమ్మల్ని. ఆయన చూడండి, స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవే ఈ ట్రాక్టర్లు వందల ట్రాక్టర్లు ఎక్కడ ఇవనేది వీటన్నిటికి మీరు సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. వందల ట్రాక్టర్లు పోతా ఉన్నారు. చూడండి చూడండి ఏ రకమైన దొంగచాటుకు వెళ్తా ఉన్నారో చూడండి చూడండి చూడండి. అడ్డొచ్చిన మా వెహికల్ని కూడా వీళ్ళు బ్యాన్ చేయడానికి చూస్తూ ఉన్నారు. చూడండి వీళ్ళంతా కూడా. ఇతను ఎవరు ఒకసారి ఆపుదాం, ఇతన్ని ఆపు. దిగు ఒక్క నిమిషం చూడండి. మా వెహికల్ ఆపడానికి వెళ్తే ఎట్లా తీస్తున్నారో చూడండి చూడండి. వీళ్ళంతా ఎవరు? వీళ్ళకు తెలంగాణ ప్రజలకు అసలు ఏం సంబంధం? ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పొద్దున్న లేస్తే వందల ట్రాక్టర్లతోటి రోడ్ల మీద వెళ్తున్నారు కదా, ఏం నడుస్తుంది ఇక్కడ? వీళ్ళు ఎక్కడి వరకు వెళ్తారు అనేది మేము ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు మాకు దొరుకుతలేరు. సో మాట్లాడదాం ఒకసారి వీళ్ళతోటి. ఆపుదా, ఏమైంది, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దా ఎందుకు ట్రాక్టర్లు ఎందుకు ఆపుతలేరు మీరు? ఆపు దా. ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? వరంగల్ సార్. ఎందుకు, ఎవరి దగ్గర పోతున్నాయి? అమ్ముకోవడానికి. పర్మిషన్ ఉందా? పర్మిషన్ లెటర్ ఉందా? మరి చూపించండి, పర్మిషన్ లెటర్ ఉంటే చూపించండి మాకు. పొద్దున్నే 5 గంటలకు వందల ట్రాక్టర్లు వేసుకొని ఎవరు పంపిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? సార్ నందనం సార. ఎవరు? నందనం. ఎక్కడ ఏ ఏరియా నుంచి వస్తున్నాయి ఇవంటున్నా? చూడండి, వందల ట్రాక్టర్లు ఇక్కడ మనం ఆపితే కూడా ఆపని పరిస్థితి కనిపిస్తుంది. అప్పటి నుంచి ఒక వందల ట్రాక్టర్లు పొద్దున్న లేస్తే వందల ట్రాక్టర్లు వస్తున్నాయి. మేము ఒక దాదాపు ఇక్కడ నుంచి 70 నుంచి 100 ట్రాక్టర్లు వీటికి పర్మిషన్ చూపిస్తే తప్పించుకోబోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పక్కకు పెట్టు రాను. అప్పటి నుంచి సుమారు 80 నుంచి 90 100 మంది ట్రాక్టర్లు పర్మిషన్ లేకుండా పోతా ఉన్నాయి. వీటికి పర్మిషన్ చూపించండి అని అంటే ఇప్పటివరకు పర్మిషన్ లేదు. ఎక్కడికి పోతున్నాయి ఇవి? ఎక్కడికి పోతున్నాయి? వరంగల్. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నందనం. ఏ నియోజకవర్గంలో ఆ ఊరు? ఏ ఊరు? ఐలోని. ఐలోని. ఐలోని అంటే వర్ధనపేట కిందికి వస్తుందా? ఏం పర్మిషన్ ఉందా దీనికి? పర్మిషన్ ఉందా అంటుందా? పర్మిషన్ ఏది చూపించండి నాకు. పర్మిషన్ చూపి లేదు, పక్కకు అవసరం లేదు, చాలా ట్రాక్టర్స్ ఉన్నాయి. పర్మిషన్ చూపి అబ్బా, పర్మిషన్ చూపి. ఎందుకు మీరు వందల ట్రాక్టర్ ఈ పక్కకు పెట్టు, పక్కకు పెట్టు. చూడండి, మేము పొద్దున్న నుండి సో వందల ట్రాక్టర్లు పర్మిషన్ లేనివన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారు అందరితోటి ఇక్కడ వందల ట్రాక్టర్లు వెళ్తూ ఉన్నాయి. పక్కకు పెట్టు. ఎందుకు మీరు మా పొద్దున్న నుండి ఆపుతుంటే ఎందుకు ఆపుతలేరు? పక్కకు పెట్టు. ఎక్కడి నుంచి వస్తారు బ్రదర్ మీరు? నందనం నుంచి. బ్రదర్ నందనం. ఎక్కడ ఇసుకంత ఎక్కడికి పోతుంది? వరంగల్. వరంగల్. వరంగల్ ఎక్కడ? వరంగల్ రంగశేపేట. రంగశేపేట. రంగశేపేట్. ఎవరు తీసుకుపోతా ఉన్నారు దీన్ని? అంటే ఇది ఎవరు తరలిస్తూ ఉన్నారు? ఇసుక ఎవరి కోసం పోతుంది? అవును, బిల్డింగ్ కోసం అమ్ముతున్నారు. కానీ ఇవి ఇసుక అమ్మడానికి మీకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఉందా అంటున్నా? ఏదో పొట్టకూటి కొరకు చేస్తున్నాం కానీ ప్రభుత్వం. లేదు, మీరు పొట్టకూటి కోసం చేస్తున్నారు కానీ దీనివల్ల ఎంత ఇబ్బంది, స్థానిక ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా మీకు తెలియాలి కదా. ఇన్ని ట్రాక్టర్లు పొద్దున్న లేస్తే ఇప్పుడు దాదాపు 100 నుంచి 150 ట్రాక్టర్లు వెళ్ళినాయి కదా. ఆ ట్రాక్టర్లన్నీ ఎవరివి, ఎవరి కోసం నడుస్తున్నాయి, ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు? ఎవరి కోసం అంటే వాళ్ళు ఎవరు పొట్టగొట్ట కొరకు వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వానికి ఏం లాభం లేదు దీనివల్ల. కానీ ప్రభుత్వానికి లాభం కాదు, నష్టం ఉంటుంది దీనికి. కానీ నీకు అర్థమైతే లేదు, పర్మిషన్ లేకుండా ఇసుక రవాణా చేయడం అది పెద్ద నేరం అంటున్నా, అది నీకు తెలియదు అంటున్నా. ఎంత ఇస్తారు ఒక ట్రిప్ తీసుకపోతే? నీకు ఎంత ఇస్తారు? వరంగల్ తీసుకోవాలి. ఎవరు మీ బా దీన్ని ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఫోన్ కలపండి, నేను మాట్లాడతా. ఈ ఇసుక ఎవరికి చెప్పి మీకు పైసలు ఎవరు ఇస్తారు 4000? అది మీరు నింపడం వల్ల మీరు ఎవరిని అడిగి నింపుతున్నారు? ఈ ట్రాక్టర్లు అన్నీ కూడా ఈ వందల ట్రాక్టర్లు ఎక్కడికి పోతున్నాయి, ఎవరి కోసం పోతున్నాయి అంటున్నా? ఎవరి కోసం? ఎవరు పుట్టగొట్టుకోరు వారికి ఎవరిని అడగలే. ఆయన ఎవరిని అడగలే? ఎవరు నందనం ఎంత దూరం ఇక్కడ నుంచి? 10 కిలోమీటర్లు. అదే అండి, నేనేమంటున్నా అంటే ఇది ఎవరి కోసం పోతా ఉందనేది మీకు తెలియదు అంటున్నా.
ఎవరి కోసం అనేది ఇసుక రవాణా అనేది చట్టంలో లేదు. అది ప్రభుత్వానికి వ్యతిరేకం. మీరు ఎవరిని అడిగి ఇసుకలు తీసుకుపోతా ఉన్నారు? మీకు పోలీస్ పర్మిషన్ ఉందా, పర్మిట్ ఉందా అంటున్నా నేను. అదే అడగకుండా నువ్వు మా పొట్ట కూర్చు అట్లా కాదు. ఇది తీసుకుపోవడానికి నీకున్న అర్హత ఏందంటున్నా చెప్పు. ఇసుక తరలించడానికి నీకున్న అర్హత ఏంది అది చెప్పు. లేదన్నా ఏం అర్హత లేదు. అట్లా చెప్పు. ఇది ఎవరిస్తారు నీకు? 4000 అని చెప్పినా కదా, ఆ 4000 ఎవరిస్తారు నీకు? అక్కడ కొనుక్కున్నాయని ఇస్తాడు. సరే ఓకే. సో ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ప్రాక్టికల్గా ఇప్పుడు ఏం మాట్లాడింది ఇతను అనేది. వందల ట్రాక్టర్లు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మమ్మల్ని చూసి కూడా వాళ్ళు మళ్ళీ వెనుదిరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు, మీకు ఏమాత్రం ప్రభుత్వం మీద కానీ ఈ ప్రజల మీద కానీ చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి ఎక్కడి నుంచి దీన్ని పునరావృతం కాకుండా ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటాయి. కానీ తెల్లారు లేస్తే మేము అది ఇది ప్రజల కోసం అని మాటలు చెప్పుడు బంద్ చేసి ప్రజల కోసం పనిచేయండి. మీరు ప్రజలు అల్టిమేట్గా మీకు రాబోయే రోజులు పట్టం కడతారు. ప్రజల కోసం పనిచేయండి. అంతేగాని 10 ఏళ్ళుగా ఏదో కేసీఆర్ గారి పేరు చెప్పుకుంటా కేసీఆర్ గారిని బదనాం చేసుకుంటా మీరు చేయడం కాదు. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేసిర్రు ఈ 9 నెలల కాలంలో అనేది ప్రజలకు చెప్పండి. ప్రజలకు వివరించాల్సిందిగా ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇసుక ఎట్టుపోతుంది, ఎందుకు ధరలు ఇస్తున్నారు? ఒక్కసారి ఆ ట్రాక్టర్లు జూమ్ చేయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా చూడాల్సిన సందర్భం ఇది. ఒక్కసారి ఆ ట్రాక్టర్లు జూమ్ చేయండి. వీళ్ళు ఏ తప్పు చేయకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అండలేకపోతే స్థానిక పోలీసులు అండలేకపోతే వందల ట్రాక్టర్లు ఇక్కడ నుంచి ఎట్లా రిటర్న్ అయితే మీరు చూడండి. చూడండి వీళ్ళకు ఇసుక తరలించడానికి ఉన్న పర్మిషన్ ఎక్కడ చూడండి. మనం ఆపితే కూడా ఆపకుండా వీధికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అడిగితే సమానం లేదు, అడిగితే సమానం లేదు వీళ్ళకి. బ్రదర్ ఏం పేరు మీ పేరు? ఏం పేరు? నా పేరా? ఏం పేరు? ఎటు ఎక్కడికి పోతుంది ఇసుకంత? మా ఇంటికి తీసుకో. మా ఇంటికి తీసుకో. మీ ఇల్లు? నీ ఆధార్ కార్డుది? ఆధార్ కార్డుది మీ ఇంటి ఆధార్ కార్డు నాకు. మీ ఇల్లు ఏ ఇల్లు అన్నావు? ఇల్లు అందనా? నీ ఆధార్ కార్డు నాకు తెప్పి. హుషారు లెక్కలు చేయకు. ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? ఇప్పటికి 100 ట్రాక్టర్లు పోయినాయి, ఎక్కడికి పోతున్నాయని చెప్పు. ఎవరు ఎవరు దీన్ని తరలిస్తా ఉన్నారు? తరలిచ్చేది ఏం లేదు. పక్కకు పెట్టు, దీన్ని నాకు పర్మిషన్ చూపి. సో చూసిరు కదా ప్రజలారా, ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ చూడండి. ఏదైతే 10 ఏళ్ళుగా పరిపాలించిన కేసీఆర్ గారిని 10 ఏళ్ళుగా ఈ సీన్ చూసినామా? రోడ్ల మీద 10 ఏళ్ళుగా 100 ట్రాక్టర్లు వెళ్తున్న సీను మనం చూసినామా? 10 ఏళ్ళు ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ఒక్కదానికి సమానం చెప్పండి. ఎన్నడు లేని విధంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7-8 నెలలు వస్తూ ఉంటేనే చూడండి అక్రమ ఇసుక రవాణా ఎంత జరుగుతుందో చూడండి. ఇంకా వీళ్ళు అసెంబ్లీలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ప్రశంసలు ఇస్తారు. మేము ప్రజల ప్రభుత్వం, మేము రూపాయి జీతం తీసుకొని ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలి, సిగ్గుపడండి కొంచెం ఈ వీడియో చూసి, లేదంటే ఈ సందర్భం అంతా చూసి కొంచెం సిగ్గుపడాలి. మేము ఎంతసేపు జీతం తీసుకోం, మేము ప్రజల కోసం పనిచేస్తాము, మేము ప్రగతి భవన్లలో ఉండము, మా బంగ్లాలంటే మాకు సోకు లేదు, కార్లు అంటే సోకు లేదు అంటారు కదా స్థానిక ఎమ్మెల్యే అండ లేకుండా ఇది జరుగుతుంది ఇవన్నీ. ఇప్పటిదాకా దాదాపుగా సుమారుగా 200 ట్రాక్టర్లు మమ్మల్ని చూసి వెనుదిరిగినాయి. అసలు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి? దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు 8 అవుతుంది, 100 సార్లు ఫోన్ చేస్తే లేపుతలేడు. నా నెంబర్ చూసి 100 సార్లు ఫోన్ చేస్తే లేపుతలేడు. మీరేం తప్పు చేయకపోతే అంత భయం ఎందుకు అంటున్నా. వర్ధనపేట ఎమ్మెల్యే గారు, మీరు గతంలో డిపార్ట్మెంట్లో చేసిన సాక్ష్యాధారాలతో సహా ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. మేము చెప్పాలంటే 2 నిమిషాలు కాదు, కానీ మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు ప్రజలకు సేవ చేయాల్సింది. ఇప్పుడు ప్రజల్ని లూటీ చేస్తూ ఉన్నారు, ఈ దగాకోర నాయకులంతా లూటీ చేస్తూ ఉన్నారు ప్రజల్ని. ఈ తెలంగాణ అమాయక ప్రజల తెలంగాణ అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. సిగ్నేచర్ స్టూడియో వేదికగా తెల్లారిజామున 4:30-5 గంటల ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా వర్ధనపేట నుంచి వరంగల్ హైవే మీదకి 100 ట్రాక్టర్లు వెళ్తున్నాయని అంటే ఇది ఎవరి అండ చూసుకొని నడుస్తుంది అనేది మీరంతా గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం.